వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఇవాళ ఈ అప్డేట్ వచ్చేసరికి హెడ్సెట్కి సంబంధించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, మీరు కాలేజెస్ ఏవేవి ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనే దానిపైన ఇప్పటి నుంచి ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చుకోండి. లాస్ట్ మినిట్లో హడావిడిగా ఏదో ఒక కాలేజ్లో చేద్దాము బీఏడే కదా అని అనుకోకండి. ఫస్ట్ ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ కాలేజెసే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి మనీ సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది, రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఖర్చు ఉండదు. అండ్ మీకు గవర్నమెంట్ ఎంతైతే పే చేస్తుందో అది మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. కొంచెం మీకు తగులుతుందేమో అమౌంట్ కట్టేది. సో లాస్ట్ డేట్ తోటి కూడా ఇది అప్లికేషన్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు టైం మీకు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి ఏంటి అనే దానికోసము. సో అందుకోసమని నేను ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇందులో ఏమున్నాయి అసలు మేము ఎందుకు చూడాలి అనేది అయితే చెప్తే చూడండి. కాలేజ్ పేరుంటుంది, కాలేజ్ ఎక్కడ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, ఇది గవర్నమెంటా, ఎయిడెడ్ కాలేజా, ప్రైవేటా, ఉమెన్స్ కాలేజా, కో ఎడ్యుకేషనా, నెంబర్ ఆఫ్ సీట్స్ కెపాసిటీ ఎంత, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, యూనివర్సిటీ ఏదాని కిందకి వస్తుంది, అండ్ కాలేజ్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీకు పీడిఎఫ్ మా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఒకవేళ ఇది కావాలి అనుకుంటే మీరు అక్కడ జాయిన్ అయితే అవ్వండి. సో ఇందులో ఆల్మోస్ట్ మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ చాలానే అయితే ఉండడం జరిగింది. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ కౌన్సిలింగ్ టైంలో ఎట్లా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్కి దేనికి, సర్టిఫికేట్స్ సంబంధించిన ఆల్రెడీ హెడ్సెట్ 2021-22కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంది, ఒకసారి చూసేసేయండి.